ఆంధ్రాలో పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఏంటి? 24 గంటల కరెంటు ఉంది, సముద్ర రవాణా ఉంది, మరొక వైపున రోడ్డు రవాణా ఉంది, ఇంకొక వైపున ఎయిర్ ట్రావెలింగ్ ఉంది, అంటే విమాన రవాణా ఉంది, కార్గోల్ని నడపడానికి వైజాగ్ నుంచి చక్కటి సదుపాయం ఉంది. ఇలాంటి దశలో కూడా ఇక్కడికి పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఎవరికి వాళ్ళు రాయితీలు ఇవ్వకపోతే రావట్లేదు? అంటే ఇన్ని సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో 30% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్నప్పుడు ఈజీగా పరిశ్రమలు రావాలి, కానీ రాకపోవడానికి రెండే కీలకమైనటువంటి కారణం. ఒకటి, ఒక 3 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్తో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి అయ్యేటువంటి ఒక 10 ఎకరాల భూమి ఇక్కడ 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు ఉంటుంది. మరి అంత ఖర్చు పెట్టి 3 కోట్ల రూపాయలతో అదే ఏ తెలంగాణలోనో లేకపోతే ఏ చెన్నైలోనో పెట్టుకోగలిగితే అక్కడ ఒక 10 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ మొత్తం లైన్లోకి వచ్చేది, ఇక్కడ 110 కోట్ల రూపాయలు నడుస్తుంది, 103 కోట్ల రూపాయలు నడుస్తుంది. ఇది దీనికి పరిష్కారం ఏంటి? పరిశ్రమ పెడతానన్న వాళ్ళకి వేగంగా అనుమతులతో పాటుగా వేగంగా భూములు కేటాయించాలి, దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇది జరుగుతుందా? ప్రస్తుతం ఇట్లాంటి ఒక గ్రౌండ్ లెవెల్ ప్రాసెస్ అయితే ఏం లేదు. రెండవది కీలకమైనటువంటిది, అన్నిటికంటే అందరూ ఆలోచించదగ్గది, ప్రతీకార రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపం. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దర్యాప్తుల పేరుతో కేసులు నమోదు చేసి వాళ్ళని విచారణలకు తిప్పారు. దాని తర్వాత కొంతకాలానికి అక్కడ ఏం లేదని తేల్చారు. బట్ ఈలోపు ఆ వ్యాపారాలకు పెట్టుబడులు ఇచ్చేటువంటి ఇతర పార్ట్నర్లు కావచ్చు లేకపోతే బ్యాంకులు కావచ్చు, పెట్టుబడులు ఇవ్వడం మానేస్తే నష్టాల పాలైనటువంటి సంస్థలు బోలెడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు హయాంలో అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి చేస్తే, రాజశేఖర రెడ్డి కాలంలో అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళకి కాంగ్రెస్సే చిట్ట చివరిలో కేసులు పెట్టించింది చూసాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళు ఏమి అల్లాటప్ప వాళ్ళు కాదు, వాళ్ళు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు తేవాలి. తేవాలంటే బ్యాంకులతో ఇతర ఆర్థిక సంస్థలతో వాళ్లకుండే క్రెడిబిలిటీని పణంగా పెడతారు, వాళ్ళకు ఉన్నటువంటి పాత వ్యాపారాలని పాత అనుభవాలని పణంగా పెడతారు. ఆ పెట్టినటువంటి దాని మీద వచ్చినటువంటి డబ్బులతో వ్యాపారం ప్రారంభించాక వివాదరహితంగా వేగంగా అభివృద్ధి చెందాలి, సెటిల్ అవ్వాలి. కానీ చంద్రబాబు టైంలో పెడితే రేపొద్దున జగన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ చంద్రబాబు బినామీలు అంటారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి చంద్రబాబు బినామీలు అంటూ ఆనాడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళని మాట్లాడేవాళ్ళు, అదే సమయంలో రాజశేఖర రెడ్డి టైంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు బినామీలు అని పిలుస్తుంటారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బినామీల కింద పిలుస్తుంటారు. ఇక్కడ వ్యాపారాలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుని తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడుతున్నారు. ఉదాహరణకి ఒక చెన్నైకి సంబంధించినటువంటి శ్రీనివాసన్ కావచ్చు లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈవేళ జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారంటున్నారు. వాళ్ళందరూ గతంలో మంచి వ్యాపారాలు చేసిన వాళ్ళే, వాళ్ళేం అకస్మాత్తుగా కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళేం కాదు. ఈ పెట్టుబడులతో వ్యాపారాలు పెడితే ఆ వ్యాపారాలు లైన్లోకి వచ్చేటువంటి సమయంలో దర్యాప్తుల పేరుతో వాళ్ళని దర్యాప్తు అధికారుల దగ్గరికి తిప్పడం, 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ పోలీసుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన కర్మ వస్తే ఎవడు మాత్రం వ్యాపారం చేస్తారు అక్కడ? ఇది ప్రతీకార రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట మాత్రమే శాపం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా వాళ్ళెవరూ కూడా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు జోలికి పోవట్లేదు. తమిళనాడులో, మహారాష్ట్రలో, గుజరాత్లో, ఇక్కడెక్కడా కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు జోలికి రాజకీయ పార్టీలు వెళ్ళవు. రాజకీయ పరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కలపించుకుంటాయి కానీ ఈ తంతు ఉండదు. అదే సమయంలో రాజకీయ అండలేకుండా వ్యాపారాలు నడుస్తున్నాయంటే ఒక పెద్ద అనుమతులు, అధికారులు మాటినాలంటే రాజకీయ సపోర్ట్ ఉండదు. కాబట్టి రాజకీయ పార్టీలు కొంత విరాళాలు ఇవ్వడం కామన్. ధీరుభాయ్ అంబానీల దగ్గర నుంచి వాళ్ళ అదానీల దాకా ప్రతి ఒక్కళ్ళు విరాళాలు ఇస్తారు. ఆ విరాళాన్ని లంచం కింద చిత్రీకరించుకుంటే లేకపోతే అది లంచమే విరాళం రూపంలో ఇస్తుండొచ్చు. కానీ జరగకుండా పని నడుస్తుందా? ఇక్కడ అధికార యంత్రం పైసలు తీసుకోకుండా పని నడుస్తుంది. ఆ స్థాయిలో కరప్షన్ ఫ్రీ ఉంటే అసలు చెప్పుకోనే అక్కర్లేదు, మనం అందరం చాలా దర్జాగా గర్వంగా నిలబడచ్చు. ఇట్లాంటి ఈ ప్రతీకార రాజకీయాలు పోకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయి? అన్ని సహజ వనరులు ఉండి ఇక్కడి వాళ్లే ఉద్యోగాల కోసం, బతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందండి. ఇక్కడ ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే ప్రతీకార రాజకీయాలు పోవాలి. ఎవరు అధికారంలో ఉన్నా వ్యాపారుల జోలికి, పారిశ్రామికవేత్తల జోలికి పోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ అంత స్వర్గధామం మరొకటి ఉండదు. అసలు నిజాలు పక్కన పెట్టేసి రాజకీయ పరంగా రోజుకోసారి తిట్టుకుంటూ కూర్చున్నంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో, అబద్ధాలు నిజాలైపో. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సింది.